మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్కి అలాగే లోకేష్కి, మీ నాయకుడు అని చెప్పుకునే దత్తపుత్రుడికి ఉత్తపుత్రుడికి ఇద్దరిని అడుగుతున్నా. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లిస్టు బయటకు తీయండి. మేము ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇచ్చాము, ఇంకా రాబోయే టైంలో 1.5 ఇయర్లో ఎన్ని ఇవ్వబోతున్నామో క్యాలెండర్ని పెట్టి అనౌన్స్ చేసి ఇస్తున్నాం. ఇచ్చిన మాట ఎక్కడా కూడా మేము పొల్లు పోవటం లేదు. కాబట్టి ఏదో యువగళం యువశక్తి అని చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో తిరుగుతూ మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ మాట తీరు, మీ ప్రవర్తన, మీరు ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఆఖరికి మీటింగ్కి వచ్చిన కార్యకర్తలనే తిట్టడం, మిమ్మల్ని నమ్మి వస్తే నన్ను ముంచేశారు అంటాడు. నువ్వు పార్టీ పెట్టి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఈయనే కదా మొత్తం తిరిగాడు, యువశక్తి అని అప్పుడే తిరిగాడు. మరి ఆ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? ఎందుకు ఆ పార్టీని మూసేశావు? మళ్ళీ కొత్త పార్టీ తెరిచి ఎందుకు నువ్వు ఎలక్షన్స్కే పోకుండా అటు ఇటు ఓటేయించి మోసం చేశావు? మళ్ళీ ఈరోజు ఏం చెప్పడానికి వచ్చావని ప్రతి గ్రామంలో అడుగుతారు. మీరు వెళ్ళిన ప్రతి గ్రామంలో మీకు ఎదురొస్తాయి సచివాలయాలు, ఎదురొస్తాయి. ఆ సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు, వాటి చేస్తున్న పిల్లలు కూడా మీకు ఎదురొస్తారు. అలాగే ప్రజలకు కావాల్సిన వెల్నెస్ సెంటర్లు కానీ, రైతులకు కావాల్సిన రైతు భరోసాలు కానీ అన్ని కూడా మీకు గ్రామాల్లో వార్డుల్లోనే ప్రత్యక్షం అవుతాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశాడు, ఏం సంక్షేమం చేశాడు, యువతకు ఏం చేశాడు, రైతుకు ఏం చేశాడో మీరు వెళ్ళే ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. అక్కడ గనక మీరు మాట్లాడితే మేమేం చేయలేదని ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు.